బేసన్ లడ్డు తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు జీడిపప్పు నెయ్యి చక్కెర పొడి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక కాల్ కప్పు అంటే మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కాల్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగాక అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచుకోండి మర్చిపోకండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా నెయ్యి అంతా పట్టేసింది కదా పిండికి మనకు పిండి బాగా వేగిందంటే అంటే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కొంచెం బ్రౌన్ కలర్గా వస్తుంది అప్పుడు నెయ్యి అంతా బయటికి వదిలేస్తుంది ఇంకా కొంచెం వేగాలి చూడండి ఇలా ఉండలుండలుగా ఇందాకటికి ఇప్పటికి తేడా మీకు బాగా తెలుస్తుంది చూడండి ఇలా నెయ్యి అంతా బయటికి వచ్చింది కదా ఇందాక పొడి పొడిగా ఉండింది ఇప్పుడు ఒక ముద్దలాగా తయారైంది కదా మధ్యలో దయచేసి నెయ్యి వేయకండి మనం వేసిన నెయ్యే సరిపోతుంది మనం ఒక కేజీ పిండి తీసుకున్నామంటే కాల్ కేజీ నెయ్యి సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా వేగిపోయింది ఇప్పుడు దాన్ని బాగా చల్లార్చుకొని చూడండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది నెయ్యి అంతా బయటకు వచ్చేసింది కదా గమనిస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇందులో యాలకుల పొడి కొంచెం వేసుకొని పంచదార మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ వేసుకొని మీకు ఎంత తీపి కావాలో అంత వేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు నేను వేసుకున్నాను మీకు వద్దనుకుంటే వేసుకోకండి ఇలా మొత్తం చేత్తో కలుపుకోవాలి కలుపుకొని ఇలా లడ్డూలాగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి మర్చిపోకండి థ్యాంక్ యూ